నేను సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏపీ టెట్కమ్ టీఆర్టీ లేదా డిఎస్సి 2018 పేమెంట్ ఎలా చేయాలని ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు అప్లికేషన్ ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలని చూపిస్తాను. సో పేమెంట్ చేసే ముందుగా మీరు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెసిడెన్షియల్ స్కూల్, స్పెషల్ స్కూల్స్ మూడు రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు ముందుగా ఒకవేళ మీరు స్కూల్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ అయినట్లయితే, స్కూల్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, మ్యూజిక్ టీచర్, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్ అనేది మనకు ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రావడం జరుగుతుంది. రెసిడెన్షియల్ స్కూల్లో మనకు ప్రిన్సిపల్స్, ఓకేనా, టీజీటీస్, పీడీస్, పీజీటీస్ ఉంటారు. ఇందులో మళ్ళీ లాంగ్వేజెస్ ఉంటాయి, నాన్ లాంగ్వేజెస్ అని కూడా ఉండడం జరుగుతుంది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్టుకు సంబంధించినటువంటి పేమెంట్ గేట్వే పైన మీరు క్లిక్ చేయండి. ఈ పేమెంట్ గేట్వే పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి apdac.apcfss.in అనేది అఫీషియల్ వెబ్సైట్. సో కొన్ని ఫేక్ వెబ్సైట్లు కూడా వస్తున్నాయి, రూమర్స్ వస్తున్నాయి, కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏ పోస్ట్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, అండ్ లాంగ్వేజ్ పండిట్ అయితే లాంగ్వేజ్ పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే సెకండరీ గ్రేడ్ టీచర్. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఎస్జిటి అని పెడుతున్నాను. ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్, చాలా మంది క్యాండిడేట్ నేమ్ దగ్గర చేసే తప్పు ఏమిటంటే మీ పేరు పూర్తిగా టెన్త్ మెమోలో ఎలా ఉందో అలానే ఇవ్వండి. షార్ట్ కట్ పేర్లు ఇవ్వకండి అసలుకి, ఓకేనా. టెన్త్ మెమోలో ఎలా ఉంటే అలానే ఇవ్వండి. చాలా అప్లికేషన్స్ నేను ఎలా ఫిల్ చేయాలని చెప్పాను. చాలా మంది అప్లికేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత అడుగుతారు, అన్న నాది ఈ మిస్టేక్ అయిందని చెప్పేసి, క్యాష్ మిస్టేక్ అయిందని చెప్పేసి, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ అయిందని చెప్పేసి, లేదంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ మిస్టేక్ అయిందని, ఎక్స్ సర్వీస్ మెన్ మిస్టేక్ అయిందని, ట్రాన్సాక్షన్ మనీ పంపిస్తుంటే అంటే పేమెంట్ కడుతున్నప్పుడు సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పేసి, లేదంటే ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందన్న, మళ్ళీ రీఫండ్ ఎప్పుడు వస్తుందని ఇవన్నీ అడుగుతారు. సో ఇవి ప్రశ్నలు అన్నిటి నేను లాస్ట్లో మాట్లాడతాను. జస్ట్ ఇప్పుడు మీరు ఎలా ఫామ్ ఫిల్ చేయాలని ఒకసారి చెప్తాను చూడండి. సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అంటే టెన్త్ క్లాస్ మెమోలో ఎలా ఉందో అలా ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఎలా ఉండాలంటే వర్కింగ్ కండిషన్లో ఉండాలి. అండ్ చెప్తున్నాను, ఈ మొబైల్ ఇచ్చే సిమ్ ఏదైతే ఉందో చాలా భద్రంగా పెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ మీకు ఏ డిఎస్ ఒకవేళ మీకు జాబ్ వచ్చినట్లయితే ఆ మొబైల్కి మీకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది, ఓకేనా. సో అంత ఇంపార్టెంట్ అనమాట ఆ మొబైల్ నెంబరు. అండ్ ఇక్కడ నోటిఫికేషన్స్ రిలేటెడ్ మెసేజ్ అలర్ట్స్, ఓటీపీ సెండ్, క్యాండిడేట్ మెన్షన్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన టిక్ మార్క్ పెట్టండి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఏపీ టెట్కమ్ టీఆర్టీ డిఎస్సికి సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ తెలంగాణ స్టేట్ వాళ్ళు అయితే ఎస్ అని, లేదంటే నో అని ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అడుగుతుంది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 100 సార్లు చెప్తాను, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆప్షన్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నట్లయితేనే రైట్గా ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. కమ్యూనిటీ చాలా చాలా ఇంపార్టెంట్. మీ క్యాస్ట్ ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఓకేనా, ఇవన్నీ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. చాలా మంది క్యాస్ట్ మిస్టేక్ చేస్తారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒకదాని బదులు ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు బీసీఏ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కన్ఫ్యూజన్లో బీసీబీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, జాబ్ పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా అవును అయితే ఎస్ అని, లేదంటే నో అని. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అంటే ఇక్కడ 5 అని ఎల్లని ఇలాంటి నెంబర్ ఏది కనబడుతుంది దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. 500 అమౌంట్ ఉంటుంది. ఆధార్ నెంబర్ చాలా జాగ్రత్తగా ఇవ్వండి, ఓకేనా. సో ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసే ముందు ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ రూల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి. అండ్ అంతేకాకుండా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ మొబైల్కే మెసేజ్లు వస్తాయి అని చెప్పడం జరిగింది. కంపల్సరీగా మీ ఆధార్ కార్డ్ నెంబరు, మీ క్యాస్ట్, మీ పిహెచ్ డీటెయిల్స్, ఒక్కసారి మీరు ఇప్పుడు ఏదైతే పేమెంట్ చేసేటప్పుడు ఇస్తున్నారో అవే ఫైనలైజ్ అవుతాయి. తర్వాత ఎలాంటి మాడిఫికేషన్ చేసుకోవడానికి వీలు లేదు. అండ్ అంతేకాకుండా ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, కమ్యూనిటీ కానీ, క్యాస్ట్ కానీ ఏమైనా తప్పు ఇచ్చారనుకోండి, అది బాధ్యత మీదే ఉంటుంది. తర్వాత ఇలాంటి దానికి మేము బాధ్యత వహించమని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా డెబిట్ కార్డు తోటి పేమెంట్ చేసిన వాళ్ళకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు. కాకపోతే క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాళ్ళు చేసే వాళ్ళకి మాత్రం 0.92% ట్రాన్సాక్షన్ వాల్యూ, అంటే దాదాపు 10 రూపీస్ దాకా మీకు ఎక్స్ట్రా ఛార్జ్ అనేది పడడం జరుగుతుంది, అంటే 5-10 రావడం జరుగుతుంది, ఓకేనా. అండ్ ఇక్కడ చూసినట్లయితే మెయిన్గా ఒకవేళ మీరు పేమెంట్ చేస్తున్నప్పుడు చాలా మందికి స్ట్రక్ అవుతుంటుంది. ఎందుకు స్ట్రక్ అవుతుందంటే ఒకటి మీ నెట్ స్పీడ్ సరిగ్గా లేకపోవడము, రెండు వచ్చేసి చాలా మంది ఒకేసారి అప్లై చేయడం వల్ల సర్వర్, అంటే చాలా మంది ఒకేసారి పేమెంట్ చేస్తున్న వల్ల కూడా సర్వర్ బిజీ వస్తుంది. కాబట్టి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒక 15 మినిట్స్ వరకు, ఒకవేళ మీకు పేజ్ కిట్ రాకపోతే ఒక 15 అవర్స్
ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆగండి. సో మీరు ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అండ్ డెబిట్ కార్డు ఏటీఎం అండ్ అంతేకాకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వీటిలో మీరు ఏదంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ నేను క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ పైన సారీ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ మీ కార్డ్ నెంబరు, మీ ఎక్స్పైరీ డేటు అండ్ సివివి, కార్డు హోల్డర్ నేమ్ ఇచ్చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత యువర్ ట్రాన్సాక్షన్ యాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనే ఒక పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఆ పేజ్ కిందనే మీకు ఒక జనరల్ ఐడి రావడం జరుగుతుంది. సో ఆ జనరల్ ఐడి కిందనే మీకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు ఒక పీడిఎఫ్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఆ ఫామ్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే అక్కడ మీకు జనరల్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఈ జనరల్ నెంబర్ ఏంటంటే మీరు మీ పేరు పైన ఏదైతే డబ్బులు కట్టారో ఆ డబ్బులు కట్టినందుకు కానీ మీకు ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్నే మనము జనరల్ నెంబర్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ జనరల్ నెంబరే మీకు నెక్స్ట్ అంటే ఫర్దర్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ జనరల్ నెంబర్ను మీరు ఒక దగ్గర రాసి పెట్టుకోండి, ఆ పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీ యొక్క డీటెయిల్స్ మీరు మెయిల్కు పెట్టుకుంటుండ అంటే మీ మెయిల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మెయిల్లో పెట్టుకోండి. ఎక్కడ మీరు మొబైల్లో స్టోర్ చేసుకోకండి, మెయిల్లో స్టోర్ చేసుకోండి. మెయిల్లో స్టోర్ చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఫోటో సిగ్నేచర్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫోటో సిగ్నేచర్ రెండు అటాచ్డ్ ఉన్న ఫోటో సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఎలా అప్లోడ్ చేయాలి అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఇవన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో మెయిన్గా ట్రాన్సాక్షన్ నేను ఇంకా ఇప్పుడు ప్రశ్నలకు లాస్ట్ నేను చెప్పాను కదండి, కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చెప్తానని. మొబైల్ కరెక్ట్ ఛార్జింగ్ లేకుండా అప్లై చేయకండి, మొబైల్లో మ్యాక్సిమం అప్లై చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, దిస్ సైట్ ఈస్ బెటర్ వ్యూడ్ ఇన్ డెస్క్టాప్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మొబైల్ నెట్ కనెక్టివిటీ ఛార్జింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ మొబైల్ ద్వారా చేయండి అండ్ ఒకటికి రెండు సార్లు మీ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోండి. ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ట్రాన్సాక్షన్ కొద్దిగా లేట్ అవుతుంది. సో ఒకసారి చూసుకోండి అది కూడా. అండ్ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్కి మీరు మార్నింగ్ 10:30 to 1, 1:30 to 5:30 మధ్యలో మీరు కాల్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీకు డౌట్స్ క్లారిఫై అయ్యాయనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో అడగండి. దయచేసి ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు ఫిల్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలనేది నేను చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ ఎస్జీటీ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఈ వీడియోలో నేను కొన్ని అన్నెసెసరీ మీకు అనిపించవచ్చు, ఈ ఇంత సిల్లీ విషయాలు ఎవరు చేయరు అని, చిన్న చిన్న విషయాలే చాలామంది తప్పులు చేస్తారు కాబట్టి మళ్ళీ ఇంత పర్టికులర్గా నేను ఈ వీడియో చేయడం. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫ్రెండ్స్తో పాటు మాత్రం షేర్ చేయడం మర్చిపోదు. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.